టాలీవుడ్ లోనే చిరస్థాయిగా నిలిచిపోయే బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి ఘనత మాటల్లో చెప్పలేనిది. ఈయన దాదాపు 5 ఏళ్ల నుండి కూడా బాహుబలి మత్తులోనే పడిపోయాడు. వ్యక్తిగత పనులను కూడా అశ్రద్ధ చేసి తాను అనుకున్న విధంగా బాహుబలిని తెరకెక్కించి ఊహించిన అవుట్పుట్ ని పొందుతున్నాడు. కేవలం ట్రైలర్తోనే రాజమౌళిపై ప్రశంసల వెల్లువ భారీ స్థాయిలో జరుగుతుండగా ఇక సినిమా విడుదలయ్యాక ఆయన క్రేజ్ ఎక్కడ ఉంటుందో. తాజాగా ట్రైలర్ విడుదలైన సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ తదుపరి చిత్రాన్ని చాలా సింపుల్ గా తెరకెక్కిస్తానని క్లారిటీ ఇచ్చాడు. 5 ఏళ్ల నుండి అనుభవిస్తున్న ఒత్తిడిని మొత్తం తీసేయడానికి సినిమా విడుదల కాగానే ఎక్కడికైనా వెళ్లిపోతాను అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇన్నాళ్లు బాహుబలిని తలుచుకుంటే ఆలోచనలతో నిద్ర కూడా పట్టేది కాదని, తాను కష్టించినందుకు తగ్గ ఫలితం వస్తుందనే నమ్మకం ప్రేక్షకులు ఇస్తున్నారని చెప్పుకొచ్చాడు. సినిమా విడుదలయ్యాక 3 నెలల దాకా దూరంగా వెళ్లి హాయిగా ప్రశాంతంగా గడుపుతానంటూ రాజమౌళి చెబుతున్నారు. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వచ్చే నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు రానా కూడా తన 7 ఏళ్ల కెరియర్ లో 5 ఏళ్లు బాహుబలి సెట్ లోనే గడిచిపోయాయని సెలవిచ్చారు. ప్రభాస్ తన జీవితంలో మరిచిపోలేని అనుభూతులు బాహుబలి సెట్ అంటూ చాలా సింపుల్ గా పెద్దగా చెప్పేశాడు.